టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ తెలంగాణ రాష్ట్ర పూర్తిగా అవినీతి కంపెనీలు ముంచుతున్నారు. దీని గురించి దిగుచేరి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ. దానికి అనుగుణంగానే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్లాన్ ప్రకారం ముందుకు రావడానికి సిద్ధమైంది. కిషన్ రెడ్డి గారు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నారు. వారు వచ్చిన వెంటనే పార్టీ రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా కార్యాచరణ రూపొందించాలి, ఏ విధంగా ప్రజలకు వెళ్ళాలని చెప్పి ఆలోచనతోని పక్కా ప్రయత్నం ఉంటున్నాం. దీనికి అందరూ తెలుసుకోవాలి. మూసీ ప్రచారం పెట్టుకుని లక్షలాది కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. వాళ్ళేమో కాళేశ్వరం పెడుతుంది లక్ష కోట్ల రూపాయలు ప్రజలకు మారబెట్టారు. వీళ్ళు మూసి ప్రచారం పెడుతుంది లక్షలు అనుకుంటారు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఆరు గేట్లు అమలు చేసే పరిస్థితి లేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. మూసి పక్షాలకు ఎక్కడ చేస్తే పైసలు? ఇప్పుడు వాళ్ళు 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పు చేసిపోతే వీళ్ళు చిప్ప చేతికిచ్చి అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక ప్లాన్ లేదు, కేవలం మభ్యపెట్టే మాటలు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. అవినీతి కంపుతోని కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కానీ 6 గంటల నుంచి ప్రజల దృష్టి మళ్ళించాలి, వాళ్ళు పాల్పడుతున్న అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్ళించాలి అన్న పేరుతో హైడ్రాను ఇంకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ పోతుంది కానీ హైదరాబాద్ విషయంలో ప్రజలు కూడా పూర్తి వ్యతిరేకిస్తున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రాను హైదరాబాద్ విషయంలో ఇలా కురుతో తలగొప్పుకుంటే పరిస్థితి ఏడుస్తున్నారు జనం. రోజు 2-3 వీడియోలు వస్తున్నాయి, ఆ వీడియోలు చూసి హైదరాబాద్ బాధితులే కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన అసహించుకుంటున్నారు. అన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని అనుమతులు ప్రభుత్వమే ఇచ్చి పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే కట్టుకున్న ఇళ్లను గంటల లోపల కూల్చి ఎలాంటి నోటీసులు కూడా కూల్చేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నిలువ నీడ లేకుండా పేదలు చేస్తున్నారు. ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదేనా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి? అంటే పేదల ఇల్లు కూల్చడమే ఇంద్రమ్మ రాజ్యమా? 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేయడమే ఇంద్రమ్మ రాజ్యమా? అవినీతితో మొత్తం కూరుకుపోవడమే ఇంద్రమ్మ రాజ్యమా? ఏంది ఇంద్రమ్మ రాజ్యం అంటే? ఒకటి హైడ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ మీటింగ్ చేస్తున్నాం. తప్పకుండా హైదరాబాద్ విషయంలో మేము చాలా సీరియస్గా ప్లాన్ చేస్తున్నాము. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు, నాయకులు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ బాధ్యతలకు అండగా ఉండడానికి. ఈ రాక్షస ఆలోచనను, ఈ మూర్ఖత్వపు ఆలోచనను, ఈ దుర్మార్గపు మనస్సును పక్కకు పెట్టి ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. హైదరాబాద్ విషయంలో వాళ్ళ ఇంట్లో కూర్చోడం ఎంతవరకు సమంజసమో గుండె మీద చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఇలా ప్రజలు కూడా అంత వ్యతిరేకతస్తుంటే ఇలా ఒక్కొక్క మినిస్టర్ వచ్చి హైదరా మంచిది అంటే రేపు వాళ్ళ కూడా కుటుంబాలను మీరు కట్టుకుని నిన్ను కూర్చొని ఇద్దాం, ఎంత ఇబ్బంది ఉంటుంది? అరే కూల్చాల్సిన ఫామ్ హౌస్ మాత్రం కూర్చారు, కూల్చాల్సిన ఫామ్ హౌస్ కూర్చారు. మేమనుకున్నాం హైదరా ఒక మంచి ఆలోచన ఉంది కదా, అరే మంచి ప్రాంతంతో ఉన్నట్టు ప్రభుత్వం ఉన్నట్టున్నది, ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుందో మేము అనుకున్నాం. కానీ ఇంత పేదోళ్ళు ఉసురు పోసుకుంటారు, పేదోళ్ళు పుట్ట కొడతారు, పేదలకు నిల్వ నీడ లేకుండా వేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాం. వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇలా రేపు మా పని చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ అయ్యప్ప సొసైటీ పేరుతోనే కొన్ని రోజులు కూల్చింది, అది పైసలు తప్పింది. ఇలా హైదరాబాద్ పేరుతో చేస్తారు, ఇలా మెల్లంగా దీన్ని క్లోజ్ చేస్తారు. ఇక క్లోజ్ చేయాల్సిందే, మరి వంటే క్లోజ్ చేయరు. పెద్ద పెద్ద వ్యక్తుల నుంచి మళ్ళీ కలెక్షన్ చేస్తారు, కలెక్షన్ చేసి మళ్ళీ ఢిల్లీ పైసలు పంపాలి. ఢిల్లీ పైసలు పంపాలంటే హైదరాబాద్ వీళ్ళకి పెద్ద ఆయుధం. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి.